రాజకీయ పోరాటం, ఒక దశలో ప్రజలు విస్తుపోయే నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవాన్ని వినియోగించి, వ్యవస్థలను వినియోగించి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేయటమే కాకుండా ప్రభుత్వం ఒక అంగుళం కూడా ముందుకు కదలనీయకుండా చేయాలన్నది ఆయన ఇంట్రెస్ట్గా, ఆయన అభిప్రాయంగా, అభిలాషగా కనబడుతోంది. ముఖ్యంగా మరి రాజధాని అమరావతి నుంచి తరలింపు విషయంలో మరికొన్ని కేసులు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేయించబోతున్నారన్న వార్తలు ఇప్పుడు మరి వినపడుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, వాళ్ళ చేతులు కట్టేసి కేవలం ఆఫీసులో కూర్చోవడం వరకే, కేవలం ఆ సీట్లో కూర్చోవడం వరకే తప్ప ఏ రకమైన నిర్ణయమో తీసుకోలేని పరిస్థితి. ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించడమే తప్ప కొత్తగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేకుండా చేయాలన్నది తెలుగుదేశం మరి అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయంగా కనబడుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి మరి ఈ రకమైనటువంటి పరిస్థితులను ఎంతకాలం ఇలా ఎదుర్కొంటారు, లేదా నిస్తేజంగా మిగిలిపోతారా, లేదా మరి ఎత్తుగడలు వ్యూహరచనలో సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తారా అన్నది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కానీ, అటు టీడీపీ శ్రేణుల్లో కానీ, రాష్ట్ర ప్రజల్లో కానీ మొత్తం ఒక ఉత్సుకతను రేకెత్తిస్తున్నటువంటి అంశంగా కనపడుతోంది. ఎందుకంటే వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, వ్యవస్థల్లోని మనుషులను తన చేతుల్లో పెట్టుకుని తను ఆడిస్తున్నట్టు వాళ్ళు ఆడుతుంటే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ ఇబ్బందులు పడుతూ, కేసులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్లలేని పరిస్థితిని చంద్రబాబు కల్పిస్తున్నారు. అది ఆయన నేరుగానే చెప్తున్నారు, ఇది మేం చేశాం, మా గొప్పతనమే అని వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ముఖ్యంగా వైసీపీకి లేనటువంటిది, టీడీపీకి ఉన్నటువంటిది మీడియా అండ మీడియా చంద్రబాబు ఏం చేసినా అది గొప్పతనంగా, రాజకీయ చతురతగా, లేదా చాణుక్యంగా అభివర్ణిస్తూ ప్రతి అంశాన్ని తమ కోణంలో ప్రజల ముందుకు తీసుకురావడానికి మీడియా వెన్నుదన్నుగా ఉన్నది. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి కేవలం ఆయన సొంత పత్రిక సాక్షి తప్ప మరొక మీడియా అండగా ఉన్నట్టు ఎక్కడ కనబడలేదు. కాకపోతే సాక్షి మీడియా రాసిన వ్యవహారాలను వాటన్నిటినీ కూడా, లేదా అంశాలను కూడా జనం పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఎంతో కొంత చంద్రబాబు ఎత్తుగడలను ఎదుర్కోవడానికి కొంత ఉపయోగపడుతుంది. అయితే పరిపాలనాపరమైనటువంటి ఎత్తుగడల విషయంలో, పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాల విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడితే ఎలా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఒక న్యాయ వ్యవస్థలో లేదా అధికార యంత్రాంగంలో తమకంటూ ఒక టీంను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని అన్ని వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తన వర్గాన్ని ఎప్పుడూ కూడా పెంచి పోషిస్తూ, అంటే వర్గం అంటే అందులో ఆయన సామాజిక వర్గమే ఉండకపోవచ్చు, కానీ తన మనుషులంటూ తనకు తాబేదారులుగా అనొచ్చు, లేదా తనను అనుసరించేటువంటి స్వామి భక్తులు అనొచ్చు, వాళ్ళని ఎప్పుడూ కూడా పెంచి పోషించి తను అధికారంలో ఉన్నప్పుడు వారి ద్వారా తన పనులు చక్కబెట్టుకోవటం ఆయన నైజం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు తనకంటూ ఒక వర్గాన్ని, ఒక బ్యాచ్ని తయారు చేసుకోపోయేటట్టయితే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిని జనంలోకి తీసుకెళ్లడానికి మరి ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా అనుభవ రాహిత్యమని అనలేం, కానీ ఆయన ఎత్తుగడలు అంత సూటిగా, పదునుగా, వాడిగా, వేడిగా లేవన్న విషయం మరి అందరికీ అర్థమైపోతుంది. ఆయన ఏదో మహాత్మా గాంధీల లేదో మంచి బాలుడిని అనిపించుకోవడం కోసం తనకు తాను ఏదో కొన్ని నియంత్రణలు పెట్టుకుని ఆ నియమాలు కట్టుబాట్లలో ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం ఎత్తుగడలను నిరంతరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవి జనంలో ఆయనను పేలవంగా చూపించే పరిస్థితి, అంటే జగన్మోహన్ రెడ్డి అసమర్థుడనే భావన కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొన్ని నియమాలను, కట్టుబాట్లను వదిలి మరి కొంత కటువైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యర్థి పార్టీని దెబ్బకొట్టడం కోసం మరి ఏ రకమైన ఎత్తుగడలు వేసినా ఇప్పటికే చంద్రబాబు నాయుడు చేసినటువంటి చేసినన్ని రాజకీయాలు
మరి భారతదేశంలో ఎవరు చేస్తుంటారు. కాబట్టి అంతకు మించిన రాజకీయ చరిత్ర వేరే నాయకుడికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఒక వారి పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నా లేదా వారి పార్టీ నాయకులను తీసుకున్నా కలుపుకున్నా మరి ఇవన్నీ కూడా చంద్రబాబు ఎప్పుడో చేసేసినవి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనాలి అంటే, వారి ఎత్తుగడలను ఎదుర్కొనాలి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన పకడ్బందీగా మరి ఎప్పుడూ కూడా పైచేయిగా ఉండటం కోసం మరి తనకంటూ ఒక ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం, న్యాయ వ్యవస్థలో కానీ లేదా అధికార యంత్రాంగంలో కానీ లేదా ఇతరత్ర కేంద్ర స్థాయిలో పనులు చేయడం కోసం ఒక వ్యవస్థను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతోంది. ఇప్పటికైనా ఆ రకమైన చర్యలు తీసుకుంటారని తీసుకోవాలని మనం ఆశిద్దాం. ఇక ముందైనా సరే మరి తెలుగుదేశం ఎప్పుడూ కూడా ఈ 5 ఏళ్ల కాలం ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయటం మరి ఖాయం. కాబట్టి తెలుగుదేశాన్ని ఎదుర్కోవడానికి రాజకీయపరమైన నిర్ణయాలు, అధికారపరమైన నిర్ణయాలు, న్యాయపరమైనటువంటి పోరాటాలు చేయడానికి ఒక సమగ్రమైనటువంటి ఒక వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటారని మరి ప్రజల్లో తనపైన విశ్వాసాన్ని పెంచుకునేలా చర్యలు చేపడతారని ఆశిద్దాం.